ఆయనకు కాపుదలకు మరియు ఆయన యొక్క సూచనలకు పొందిన ప్రతి సలహాలకు దీవెనలకు కృతజ్ఞతలు తెలిపే సమయమే. లెక్కించలేని దేవుని దీవెనలను సూక్ష్మమైన మన మానవ మేధస్సు లెక్కించలేకపోయినా కృతజ్ఞతాభావం కలిగి ఉండటం, ఆరాధనాభావం కలిగి ఉండటం మన బాధ్యత. కొన్ని క్షణాలు ప్రభు యొక్క మేలును నేను లెక్క చేయక అనాదరణతో ప్రజలను లేదా తోటి వారిని తృణీకరించడంలో ప్రతి ఒక్కరికూ సమానంగా ఇవ్వబడిన సమయాన్ని దుర్వినియోగం చేస్తూ అలసత్వంతో నిర్లక్ష్యంతో బాధ్యతారహితంగా జీవించడం చేత దేవుని యొక్క కృపకు దూరమైనది మన్నింపును ప్రత్యేకంగా కోరుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను మన ప్రభు అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మరణము నిత్య జీవనకు చేస్తురు గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర పరలోక రాజ సర్వశక్తి గల సర్వేశ్వర స్పష్టమవుతూ వచ్చే వారు మనల్ని మర్చిపోయింది.
పవిత్రుని వలన అభిషేకించబడితే కనుక మీరందరూ సత్యమును తెలుసుకుంటే కనుక నేను మీకు వ్రాయని సత్యమును మీరు ఎరుగురని కాదు ఎరుగరని కాదు అంతేకాక సత్యము మీకు తెలియదు కనుక సత్యం నుండి అబద్ధం పుట్టలేదని మీకు తెలియజేయుట చేతను నేను వ్రాయించున్నాను. ఇది ప్రభు వాక్యం. భక్తి గీతం. అందరు ఆకాశము ఆనందించిన గాక భూమి హర్షించిన గాక ప్రభు మీద కొత్త పాట పాడను విశ్వదాత్రి నీవు ప్రభు మీద పాట పాడు ప్రభు పైన పాట పాడి ఆయన స్తుతింపుడు ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. అందరు ఆకాశము ఆనందించును గాక భూమి హర్షించును గాక ఆకాశము ఆనందించును గాక భూమి హర్షించును గాక సాగరమును దానిలోని ప్రాణులను కోరుమని నినదించును గాక పొలములను వానిలోని పైరులను సంతసించును గాక అరణ్యములలోని వృక్షమును ఆనందనాలను చేయును గాక. అందరూ ఆకాశము ఆనందించిన గాక భూమి హర్షించిన గాక ప్రభు లోకమునకు తీర్పు తీర్చుటకు వేయించేయి ఆయన కార్యం ఆయన న్యాయము నిష్పక్షపాతమైన లోకంలోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ఆకాశము ఆనందించిన గాక భూమి హర్షించిన గాక హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్కు మానవుడైన మన మధ్య నివసించను ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరూ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించును. హల్లెలూయా హల్లెలూయా. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు, ఆయన ఎందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయ, ఆ వెలుగులో చీకటి ప్రకాశిస్తున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనిషిని పంపాను, అతని పేరు యోహాను, అతని మూలమున అందరూ విశ్వసించటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇవ్వచ్చని, అతడు వెలుగునకు సాక్ష్యం ఇవ్వచ్చనే కాని అతడు మాత్రము వెలుగు కాదు, అది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజించబడేది, అయినను లోకము ఆయనను తెలుసుకునలేదు. ఆయన తన వారి ఎందుకు వచ్చాను కానీ తన సొంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యము ప్రసాదించాడు. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తం వలన శరీరేచ్ఛ వలన మానవ సంకల్పం వలన కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య వికసించాడు. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచుకుని అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, నా తరువాత వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఎలైనా ఆయన జన్మింపకపోవడం నుండి ఉన్నాడు, ఆయన గురించి నేను మీతో చెప్పి తిని అని ఎలుగెత్తి పలికాడు. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వశపడిన ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వంశస్థలమున ఉన్న ఏకైక జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచారు. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తు వాక్యం Let us thank the Lord for every grace that we have received. And the detailed narration of John through his Gospel. How important for us to know that the Lord is Jesus Himself, who existed from the beginning. Let us all pray that we may realize this light which has been shining. The Israelites could not realize the sense in His presence, while we proudly acclaim Him as the Redeemer, the awaited, the Emmanuel. Let's pray in gratitude for every blessing that we have received, that the law has come from Moses, while the graces and the truth comes from Jesus. Let us thank for every grace which we have freely received from our family, from the place of our ministry, and from the people we have been communicating and relating, and from the very nature, the gifts that we have been benefited. Let us with all our heart bow in adoration and offer our very self at this altar, that we may ever remain for every good that can happen. For we are made brothers and sisters to one another in the name of Jesus. ప్రభు మీ మనస్సులను ఉన్నతమునకు ఉరుకుము. ప్రభువైన
మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల సర్వేశ్వర ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. నేడు మీరు క్రీస్తునందు పవిత్రమునొచ్చిన మీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో వణికుచున్నాను. దైవ స్వభావంలో మా కనులు గాంచలేని అతన్ని నేటి మహోత్సవముల ద్వారా మా స్వభావంలో చూడగలుగుతున్నాం. క్రీస్తు అనాదిగా మీ కుమారునిగా ఉన్నను కాలవాహిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేసుటకు దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమున మరలా ఆహ్వానించుటకు అతడు చేసేది. కావున దూతల సమేతమున ఏకమై మేము మేము నిరంతరము స్తుతించుటయేనగా. ఓ ప్రభువా, నిత్యముగా పవిత్రుడు సర్వ పవిత్రుడైవీ కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కాలము పరిశుభ్రమాలుచున్నాము. ఈ విధమునే మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు వలన కాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిస్తూ ఇలానే మీరందరూ తిరిగి తీసుకుని భుజింపుడు ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. అందువలనే భోజన అనంతరం పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుటూ ఇలానే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన ఏకనారంతపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము కలిహారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను మిమ్మల్ని ప్రకటించను, మీరు సాధించను, మీరు మరలా వచ్చే వరకు వేచియుండు. కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవితమున శ్రీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సంతకం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఏర్పరచమని ప్రతిపాదిస్తున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటి వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును అగ్రపీఠాధిపతి అపోస్టలిక్ అడ్మినిస్ట్రేటర్ యాంటనీ గారిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయు. ఉత్తానము నమ్మికతో చనిపోయే మా సహోదరి సోదరులను ఈ యొక్క సంవత్సరమందు మేము కోల్పోయిన సన్నిహితులను బంధుమిత్రాలను అనాథలను దిక్కులేని వారి ఆత్మలను మీకు సమర్పిస్తున్నాం. వారిని ఈ దివ్య ప్రకాశములకి చేర్చుకొను మా అందరిపై దయచూపి దేవుని కనిపిలు మరి మాతో దయోసేపుతో తండ్రిలైన అపోస్తులతో ఆతనుండి మీకు సేవ చేసిన ప్రార్థనలతో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మేము పరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల దేవుడైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడు నేటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించడము. పరలోక మందు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడును.
అన్నికలతల నుండి కాపాడు. మేము మోక్షార్థం మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మమును నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా శాంతిని మీకు ఇస్తున్నా అని మీ అపోస్తలతో వచ్చిన ప్రభు అయిన యేసు మా పాపమును పాటించగా మీ స్త్రీ సభ విశ్వాసము వీక్షిస్తూ మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని అనుగ్రహింపు యుగ యుగములు జీవించు పరిపాలించడం ద్వారా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండగా. ఒకరితో ఒకరం సమాధానము కలుగుతున్నాము. ఇదిగో ప్రభు క్రీస్తు మనందరి రక్షకుడు, మన కొరకై దివి నుండి వెలుగు వచ్చిన వెలుగు. ఆయన వెలుగులో పాల్గొనటం చేసిన మనమందరం ధన్యులము. క్రిస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రిస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రిస్తుని రక్తమా క్రిస్తుని ప్రక్కల నుండి గాయపడిన క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసుకోండి. మీ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయం మందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలముల జపము మహాభద్రముతో నిన్న మంది చేస్తువా. దాసుడైన నేను దేవరవారి సమూహంలో మోకాల మీద నుంచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తెరచున్నాను, నా ఎముకలను ఇచ్చినాను అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీద దీర్ఘదర్శి వర్ణించిన దానిని నా కళ్ళ ముందర చూసి దేవరవారి ఐదు గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖంతోను నా అంతరంగమునందు విచారించి తలపుచే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ అనే సుగంధ పుణ్యములను నా యజ్ఞముల మీద నిజమైన మనస్తాపమును వాణి నిద్రకున్న మిగిలి దృఢమైన ప్రతిజ్ఞలను నా హృదయమునందు ముద్రింపను అవతరింపవాలని నా మంచి చేసిన దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు మీ ప్రజలను అనేక విధములుగా పోషించి ప్రోత్సహిస్తున్నారు, కావున వారిని సన్మార్గంలో నడిపిస్తున్నాము. మీరు ఇప్పుడునో ఎలాగో సూచించు పరిష్కారం వారందరూ కలుగుందరుగా. త్వరలో అంతరించుకో వస్తువులను అనుభవిస్తున్నాను, శాశ్వతమైన వస్తువుల కొరకు ప్రగాఢమైన విశ్వాసంతో శ్రమిందుముగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము.
ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. సమాధానంతో కృతజ్ఞతాభావంతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 604. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఏకో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. ఏకో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. సముద్రము అడ్డు వచ్చిన స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.